నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువని సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువని సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుందనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుందనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను నీ శిష్యులను చేసెదను సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను నీ శిష్యులను చేసెదను సకల పరిశుద్ధులతో పరిచర్య చేసెదను సకల పరిశుద్ధులతో
పరిచర్య చేసెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మరి దేవుని యొక్క వాక్యం లోతునకు వెళ్దాం. దేవునితో కలిసి మనము సహవాసం చేద్దాం. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు మనందరినీ పోషించి సంరక్షణ చేసే దేవుడు. అంత మాత్రమే కాదండి, మన స్థితిగతులన్నీ తెలిసిన దేవుడు, వెరిగిన దేవుడు. ఎందుకంటే మన తల్లి గర్భములో పిండంగా రూపించబడక మునిపే మనము ఏర్పాటు చేసుకున్నాడు. అందును బట్టి ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించబద్ధులం. రండి వాక్యంలోనికి వెళ్దాం. యిర్మీయా ప్రవక్తతో యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి చదువుతాను వాక్యం. బైబిల్ తెరిచి చూడండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ప్రభువు మాట్లాడతాడు. వాక్యం మరొకసారి చదువుకుందాం. వారికి భయపడకుము, నిన్ను ఇడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభు. ఈ మంచి సల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై బోధించండి, సర్వసత్యములోనికి నడిపించండి, మాకు వినగల సెవి, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యం ద్వారా ప్రభువా, ఏ హృదయం బాగుపడాలో, ఏ హృదయం తెప్పరిల్లబడాలో, ఈ విషయాలు ప్రభువా మీరు మాట్లాడితే ప్రభువా క్రియ జరుగుతుంది. కనుక అట్టి క్రియ జరిగించమని, ఉత్తేజపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభువు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్యపు లోతునకు మనం ప్రయాణం చేద్దాం. యిర్మీయా ఈయన ప్రవక్తలందరికంటే ఒక గొప్ప ప్రవక్త. ఈ పెద్ద ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త. ఈయన ప్రభువు ఏం చేస్తున్నాడంటే, వారికి భయపడకుము అంటున్నాడు. వారికి, వారంటే ఎవరండి? వారంటే దేశములో ఉన్నటువంటి దేవుని ఎరగని వారికి, దేవుణ్ణి నమ్మని వారికి, దేవుడంటే ఏమిటో తెలియని వారికి. వారికి భయపడకుము అని దేవుడు యిర్మీయాతో బహుతేటగా చెప్తున్నాడు. 4వ వాక్యము చదువుకుంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. యిర్మీయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఎప్పుడు అంటే ఆయన బాలుడిగా ఉన్నప్పుడే. ఆయన బాల్య జీవితంలో మరి దేవుని వాక్కు ఆయనకు ప్రత్యక్షం అవటం అనేది జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా,
ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడో చూడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? యిర్మీయాతో. యిర్మీయా, గర్భములో నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నా. దేవుని తెలియని సత్యాలు ఏం లేవండి, సమస్తము తెలుసండి. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న సృష్టికర్త, మా ఆయన నిర్మాణకుడు. కనుక యిర్మీయాకు చెప్తున్నాడు, యిర్మీయాకు ప్రత్యక్షమై దేవుని వాక్కు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నీ తల్లి గర్భములో, యిర్మీయా నిన్ను రూపింపక మునిపే నిన్ను నేను ఎన్నుకున్నా. నువ్వేం పనులు చేయాలో, నువ్వు ఎలాగా ప్రయాణం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఏ పనులు చేయాలో, ఇవన్నీ నేను నిన్ను ఎరిగి తిని నిన్ను ఏర్పరచుకుంటుని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని. చూశారండి, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే, ప్రతిష్ఠిస్తే ఆ వ్యక్తి దేవుని యొక్క సాధనం. ఆయన చేతులు, దేవుని చేతులు ఒక గొండ్రగొడ్డలి లాంటి వాడు. గొండ్రగొడ్డలి ఎలాగా వాడబడుతుందో అంతకంటే ఎక్కువగా దేవుడు ఆ సాధనాన్ని వాడుకుంటాడు. అందుకే యిర్మీయా బాలుడిగా ఉన్నప్పుడే ప్రవక్తగా మార్చబడ్డాడు. ఎక్కడికి దేవుడు పంపితే అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు, భూలోకములో ఉన్న ప్రతి జనములకు యిర్మీయాని యిర్మీయా ప్రవక్తగా నియమించాడంట. ప్రవక్త, అందుకే యిర్మీయా ప్రవక్త. ఆయన మాట్లాడే మాట చాలా శ్రేష్టమైన మాటలు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో, ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని నియమించుకుంటారో, వారు మాట్లాడే ప్రతి మాట మనుషులు బాగుపడటానికి, పాపముల నుంచి విడుదల పొందటానికి, శాపముల నుంచి విడుదల పొందటానికి ఆ మాటలు వారి హృదయాల్లో చొచ్చుకుంటాయి. వారి హృదయాలలో క్రియ జరిగిస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాట దేవుని మాట, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పువారే ప్రవక్తలు. దేవుడు చెప్పినది చెప్పినట్టుగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవునితో సత్సంబంధం కలిగి ఆ రిలేషన్లో నుంచి ఎలువడే ప్రతి మాట ప్రవక్తలు మాట్లాడే మాటలు. వారే ప్రవక్తలు. ఆ ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త అయిన వాస్తవంగా ఇక్కడ చూసినట్లయితే, ఆరో వాక్యాన్ని చదువుకున్నట్లయితే, అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగింపుము, నేను బాలుడనే. ఏమంటున్నాడండి? నేను బాలుడనే. మాట్లాడుకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చను. ఏమని సెలవిచ్చాడు? యిర్మీయా నువ్వు బాలుడవని అనుకుంటున్నావు, నేను నా శక్తితో నింపుతా, నేను నా వాక్కు శక్తితో నిన్ను నింపుతా, నిన్ను లేవనెత్తుతా, బలమైన వ్యక్తిగా మారుస్తా, బలమైన వ్యక్తిగా చేస్తాను. నేను నా చేతిలో
ఒక పాత్రగా నిన్ను మలుస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మలుస్తే ఆ పాత్ర ఎక్కడకిల్లినా వాడబడుతూ ఉంటుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని చేతిలోని పాత్ర గనక పాత్రవై నీ ఉంటే ఇర్మియాను వాడుకున్నట్టుగా నిన్ను కూడా వాడుకుంటాడు దేవుడు. దేవుడు ఎన్నుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. గర్భములోనే రూపించక మునిపే ఆయన చిత్తం సంకల్పం ఉండాలి. ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన ఏమి ప్రణాళికైతే నీలో నిరూపించాడో రూపించాడో నిశ్చయముగా అది జరుగుతుంది. అయితే ఇక్కడ మూలవాక్యం చూసినట్టు వారికి భయపడకము అనే మాట చాలా విలువైనది. ఏడవ వాక్యంలో యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుని అనవద్దో, నీవు బాలుడవని అనవద్దో, నేను నిన్ను పంపు వారందరి యుద్ధకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాట నిర్భయంగా చెప్పే ధైర్యము సత్త ఉండాలి. ఆ ధైర్యము సత్త నీలో ఉంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నట్టు, ఈ యిర్మీయాను ఏర్పాటు చేసుకున్నట్టుగా నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు. ధైర్యం లేకుండా నువ్వు చెప్తున్నావంటే అది దేవుడు ఏర్పాటు సంకల్పం కానే కాదు. ధైర్యముగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ జనుల దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, మనుషులను లక్ష్యపెట్టువారిగా లేకుండా దేవుని చిత్తము నెరవేర్చువారిగా ఉంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంతే. నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు. దేవుడు నీ తల్లి గర్భములో పిండంగా రూపించాడు. భూమికి వచ్చిన తర్వాత నీ స్థితిగతులు ఇలాగా మార్చబడాలి, ఇలాగా దేవుని చేతిలో పాత్రగా వాడబడాలి. ఆయన వాడుకునే సాధనంగా దేవుడు మలచాలి. మలిచిన వ్యక్తి యిర్మీయా. గొప్ప ఆయుధం యిర్మీయా దేవునికి. ప్రియ దేవుని బిళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే వారికి భయపడకుమో, నిన్ను వీడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ నువ్వు నా పని చేసేటప్పుడు, నా పరిచర్యలో, నా సువార్తలో నీకు ఆటంకాలు అడ్డుబండలుగా ఉన్నప్పటికీ, నీ సహోదరులే నీకు ఎదురు తిరిగినప్పటికీ, నీ పరిచర్యను చూసి అసూయ వీర్య వచ్చినప్పటికీ, నువ్వు బాగుండటం చూసి ఓర్వలేని స్థితి వచ్చినప్పటికీ, నీ కుటుంబము నీ బిడ్డలు దేవుని ఆశీర్వాదములో ఉన్నప్పుడు చూసి ఓర్వలేని స్థితి ఆ వీర్య వచ్చినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అటువంటి వారికి నీవు భయపడకుము, అటువంటి వారికి నీవు భయపడక జడవక నిబ్బరం కలిగి ఉండమంటాడు. ప్రతి ఒక్క దేవుని సేవకులు అందరికీ కూడా అదే నిబ్బర బుద్ధి కలిగి ఉండమంటాడు యెహోషువా. యాకోబుకు భయపడకుము, నేనున్నానంటాడు, నీకు తోడై ఉన్నానంటున్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే మనకిక భయం ఎందుకు ఉంటుంది? అందుకే వారికి భయపడుకుము. చాలా విలువైన మాటలు మాట్లాడతాడు ప్రభు. వారికి భయపడుకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్. యెహోవా వాక్కు ఏ హృదయమందు నివాసం చేస్తుందో వారు ఎన్నడూ భయపడరు. ఎన్ని వచ్చి ఉప్పెన్నలు పడినా కీర్తనకారుడు గానం చేశాడు 97వ కీర్తన 10వ వాక్యంలో, నీ పక్క 10,000 మంది పడినను, కుడిపక్క 10,000 మంది కూలీలను, ఈ అపాయము నీ వద్దకు రాదు, ఈ అపాయము నీ వద్దకు రాదు అంతే.
మనము దేవుని చేతిలోని పాత్రలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిమి మనం. ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ మార్మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవునితో ప్రయాణం చేస్తూ నిత్యము అనుదినము ప్రార్థన చేస్తూ దేవునితో అనుదినము సహవాసం చేస్తూ దేవునిలో విలీనమైపోయి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు చెప్తున్న మాట, వారికి భయపడకుము. నీ ఎదుట ఎంతమంది ఎదురుపడినా సరే నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన దేవుడు మనతో తోడుగా ఉంటే ఇక దిగులెందుకు? అసలు భయం ఎందుకు? మనం దేవుని సొత్తు, దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్పము, ఎత్తులం మనం, సాధనాలు, దేవుని చేతిలో పాత్రలం. మనకు ఏ అపాయం సంభవించదు, ఏ కీడు మన దరికి చేరదు. అంతే, అందుకే బాలుడైన యిర్మీయా, నువ్వు భయపడకుము, ఎవరికి భయపడకుము. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడండి, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనము 9వ వాక్యాన్ని చదువుకుంటే, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోటి నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను అని చెప్పి, ప్రతి మాట చాలా మాత్రమైనది, బలమైనది, దుర్గం, కేడం. ఆయన వాక్కు వెడలిన తోడనే సమస్తము సమకూడి మేలు కలుగుతుంది. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, దేవుని మాటలు మన నోటిలో ఉండాలి, మన హృదయమంతా నిండి ఉండాలి, అంచుల నిండుగా ఉండాలి. ఆ రాతి బాణల అంచుల నిండా నింపినప్పుడు మధురంగా మార్చబడిన రీతిగా మనము కూడా మధురంగా మార్చబడతాం. సమాజ సంఘాలకు కానీ ప్రపంచానికి మధురంగా మార్చబడతాం. దేవుని మాటలు మన హృదయములో నివాసం చేస్తుంటే, అందుకే హృదయము నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడును. హృదయం దేంతో నింపబడి ఉందో ఒకసారి ఈ సమయమున గ్రహిస్తే చాలా మంచిది. మనము దేవుని మాటలు మన హృదయంలో ఉన్నాయా? మన పెదవులు మాట్లాడుతున్నాయా? మన తలంపులు దేవుని మాటలతో నింపబడి ఉన్నాయా? మనము అర్థం చేసుకోవాలి. లోకంలో చాలామంది చాలా విధాలుగా ఉన్నారు, రకరకాల ఫ్యాషన్, రకరకాల ఈ గడ్డం అంట కత్తిరించుకుంటారంట, తెలుసండి. గడ్డం కత్తిరించుకోకూడదని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయం 26, ఐగుప్తీయులను, యూదా వారిని, ఏదేమీయులను, అమ్మోరియులను, మోయాభీయులను గడ్డపు పక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షింతును. చూసారా, గడ్డము ఈ పక్కలను కత్తిరించుకుంటారంట ఈ అరణ్యవాసులు, ఈ బ్యాచ్. వారిని ఏం చేస్తారంట దేవుడు? వారందరినీ నేను శిక్షించేదాను. ఇదే యెహోవా వాక్. చూసారా, ఇక్కడ మనము యిర్మీయా 10వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు, నీవు మహాత్యము గలవాడవు, నీ శైర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. చూసారా, ఘనమైన నామం, దేవుని నామం, ఘనమైన నామాన్ని నువ్వు ఉచ్చరించి నువ్వు నీ వేషధారణ, నీ ప్రవర్తన ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉన్నావని తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు బాగుపడతావు, నీ పక్కన వాళ్ళు కూడా బాగుపడతారు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వాక్యములో 10వ అధ్యాయము యిర్మీయా 10:10 లో ఒక మాట ఉంది. చూడండి, చదువుకుందాం. చూడండి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. యెహోవాయే నిజమైన దేవుడు. మనం నిజమైన దేవుని ఆరాధించే మనము చాలా జాగృతగా మన నడక, మన చూపులు, మన మాట ఇవన్నీ బహు శ్రేష్టంగా ఉండాలి. అప్పుడే దేవుడి మాటను మనము ప్రకటించగలం, దేవునితో సహవాసం చేయగలం. అపవిత్రత దేవునికి పనికిరాదు. నువ్వు ఏషధరణగా సమాజ సంఘాలలో తిరుగుతూ ఉంటే పనికిరాదు. చాలామంది కోవలు ఉన్నారు, సమయం సరిపోదు, కానీ చాలామంది ఉన్నారు ఇలాంటి వేషధారణ కలిగిన వాళ్ళు సమాజ సంఘాలలో. యిర్మీయా 48వ అధ్యాయంలో 32వ వాక్యం మనం చదువుకుందాం. వారు ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును, వారి పశువుల మందలు పళ్ళ సొమ్ముగా ఉండును, గడ్డపు పక్కలను కత్తిరించుకుని వారిని ముఖాముఖిగా చెదరగొట్టుచున్నాను, నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదకి రప్పించుచున్నాను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్. వీళ్ళు దోపుడు సొమ్ము అయిపోతారు. దోపుడు సొమ్ములు పంచుకునేవారు, వారి పశువుల మందలు కొల సొమ్ముగా ఉండును, వారి ఒంటెలు దోపుడు సొమ్ము అవుతాయంట, గడ్డపు పక్కలను కత్తిరించుకుని వారిని ముఖాముఖిగా చెదరగొట్టుచున్నాను, నలు దిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదకి రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్. కనుక ఈ మహత్తరమైన మాటలన్నీ, రహస్యమైన మాటలన్నీ యిర్మీయా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. యిర్మీయా బాలుడుగా ఉన్నప్పటి నుంచే దేవుడు ఎన్నుకున్నాడు. మరి నిన్ను ఎంతకాలం నుంచి ఎన్నుకున్నాడో, నువ్వు ఎంతకాలము రక్షణ పొందావో, ఎంతకాలం మారు మనసు పొందావో, ఎంతకాలం పాపక్షమన పొందావో, దేవుడు నిన్ను ఎలాగా కాపాడాడో, నేను ఎలాగ పిలిచాడో, ఇవన్నీ మర్చిపోయి నువ్వేం చేస్తున్నావంటే వేచధారణ, వేచధారణంగా మార్చబడి ఉన్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మనము చాలా విషయాలు యిర్మీయా గారితో మాట్లాడుతున్నాడు దేవుడు. చాలా విషయాలు మాట్లాడుతున్నాడు యిర్మీయా గారితో. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో మరి నీతో ఏం బలమైన మాట మాట్లాడాడు, నేను ఎలా ఎన్నుకున్నాడు, నువ్వు ఎలా స్వార్థ ప్రకటిస్తున్నావు, సమాజ సంఘాలలో ఎంత మరి దేవుని వాక్యాన్ని పంచుతున్నావు, ఎంతమందిని రక్షణ ప్రణాళికి సిద్ధం చేశావు, ఇది అసలు దేవుడు కోరుకునేది. యిర్మీయా హృదయ అంతరంగంలో ఉన్న విషయం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే విషయం. కనుక మరి మూలవాక్యం ఒకసారి చదువుకుందాం. చూడండి, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. విడిపించడానికి సమర్థుడు మన దేవుడు. నువ్వు గిన స్వచ్ఛంగా దేవుని సేవ చేస్తున్నట్టయితే, నీ మాటలు ప్రజలకి ఉపయోగపడుతున్నట్టయితే, మరి శత్రువైన సాతాను పిల్లలకి అది ఆటంకంగా ఉన్నట్లయితే, నిన్ను విడిపించడానికి నా దేవుడు నీకు తోడై ఉంటాడు. యిర్మీయాకు తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుని స్వరంలో భయపడక సాగిపోవాలి. దేవునితో రిలేషన్, సహవాసం బలముగా ఉండాలి. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయనుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కనులు మూయండి. మహాగుణుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ప్రశస్తమైన సమయంలో నాయన యిర్మీయా బాలుడైనప్పటికీ గొప్ప ప్రవక్తను చేసి నాయన మీ చేతులు బలమైన పాత్రగా వాడుకున్నారు. అట్టి భాగ్యము మా అందరికీ దయచేయమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.